యథాలాపంగా నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాను. నేను దానికి ఆల్రెడీ మా సోదరి మనులందరికీ నేను క్షమించమని కూడా అడిగినాను. కాబట్టి నేను ముందుకు వచ్చి ఆ మాట చెప్పినాను. నేను మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను, మీరు మాట్లాడిన పనికిమాల మాట సవితక్క గురించి కానీ, సునీతక్క గురించి కానీ, కోవ లక్ష్మక్క గురించి కానీ మీకు ఆ ఇంగితం కానీ సంస్కారం కానీ ఉందా? నేను నిన్న యథాలాపంగా నోరు జారాను, మాట్లాడాను, ఎస్ ఐ అగ్రి అన్నాను. హుందాగా మా చెల్లెల్ని మా అక్కల్ని మాట ఏదైతే మాట్లాడాను దానికి క్షమాపణ అడిగాను. నీకు ఆ సంస్కారం ఉందా? ఉంటే చెప్పు. రేవంత్ రెడ్డి గారు అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు, నేను కూడా చెప్తాను. ఏముంది స్టోరీ? దీన్ని అక్కడ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు తొందరలో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు. మొన్న ఆయన ఎవరు చెప్పింది కదా అక్కడ మీటింగ్లో, కేజీఎఫ్లో వెళ్ళను, మనోడెవడో అవుతాడు అమెరికా అధ్యక్షుడు అని. ఈయన అవుతాడేమో మరి, ట్రంప్ గారు సరిపోతలేరట, ఈయన పిలుస్తున్నారంట. సెప్టెంబర్లో మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం ఒకటి, మేము కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏవైతే సుదీర్ఘకాలంగా బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయో, డిఎంకే కావచ్చు ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు, వాటిని అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తాను. మాతో పాటు సీనియర్ నాయకుల బృందం, మాజీ మంత్రులు, పెద్దలు, శాసనసభ్యులు, సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి కొన్ని కొన్ని రాష్ట్రాలకు పోదాం అనుకుంటున్నాం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, డిఎంకే కావచ్చు, బీజేడీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, ఇతరత్ర, వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం. సెప్టెంబర్లో ఆ పని చేస్తాం. చేసి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంది. ఇప్పటిదాకా ఒక ఎక్స్ఎమ్మెల్యే డిఎంకే శేఖర్ గారు అని వచ్చారు ఇందాక, ఆయన చెప్తా ఉండే వివరంగా ఎట్లా డిఎంకే పార్టీ స్ట్రక్చర్ ఉంది, ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ అయిందని చెప్తా ఉండే. మా పార్టీకి కూడా 24 ఏళ్ళు నిండినాయి. భవిష్యత్తు ఇంక ఎట్లుండాలి, ఎంత సుదృఢంగా నిర్మించాలి, దీని విషయంలో తప్పకుండా ఇప్పుడు, ఎందుకంటే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర, ఇదివరకు ఉద్యమ పార్టీగా ఉన్నాం, తర్వాత అధికార పార్టీ అయ్యాం, మొదటిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. కాబట్టి వి ఆల్సో హ్యావ్ టు అడాప్ట్, లర్న్, అన్లర్న్, యూనో, మేక్ అ ఫ్రెష్ బిగినింగ్ తప్పకుండా. అందుకే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు, అక్కడ ఉండే పార్టీలు, వాటి యొక్క అనుభవాలు అన్నీ అధ్యయనం చేసిన తర్వాత విల్ కమ్అట్ విత్ న్యూ కమిటీస్, న్యూ మెంబర్షిప్, ఆల్ థింగ్స్ దట్ వీ నీడ్ టు డూ. ఇప్పుడు ఉన్న కమిటీలు ఉన్నాయి, కొత్త కమిటీలు ఏవైతే వేసుకోవాలో, ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే పూడ్చుకోవడం, అవన్నీ కూడా సెప్టెంబర్ తర్వాత చేస్తాం. అందరికీ నమస్కారం. మరి నిన్న కేటీఆర్ ఏదైతే మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానం చేశారో దాని మీద ఖండించడానికి నేను ఈ వీడియో విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఒక 10 సంవత్సరాలుగా ఒక ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి ఈరోజు మహిళలు అనేటువంటి గౌరవం ఏమాత్రం లేకుండా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అని యథాలాపంగా అన్నాను అనేటువంటి మాట ఈరోజు చెప్పడం ఏదైతే ఉందో చాలా బాధాకరమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయనను కన్నది ఒక మహిళ, ఆయన తోడబుట్టింది ఒక మహిళ, ఆయన చేసుకున్న భార్య ఒక మహిళ, ఆయన కన్న కూతురు కూడా ఒక మహిళ. అటువంటి వ్యక్తి ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం లక్షలాది తెలంగాణ ప్రజలను, ఆడబిడ్డలను ఈరోజు ఉద్దేశించి ఆ మాట మాట్లాడడం వాళ్ళందరినీ కూడా అవమానపరిచినట్టు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. ఏదో చెప్పుతో కొట్టి అందరి ముందట మరి వెనకాలకొచ్చి సారీ చెప్పినట్టుగా పబ్లిక్గా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అనేటువంటి మాట మాట్లాడి మళ్ళీ ఏదో ట్విట్టర్లో సారీ అని చెప్పి నేను సారీ చెప్పాను అనేటువంటి మాట కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. అయ్యా ట్విట్టర్ ఫాలో అయ్యేది ఎవరు? చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్, ఇంటెలెక్చువల్స్ వాళ్ళు ఫాలో అవుతారు. నువ్వు అన్నది ఎవరు? గ్రామీణ ప్రాంత ప్రజలు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నువ్వు, అవి ఎవరు కూడా ట్విట్టర్లో చూడరు. నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను కేటీఆర్ని. ఇంకా మీ అహంకారం తగ్గలేదు, మీ అహంకారపు మాటలు తగ్గలేదు, మీరు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నాననేటువంటి ఫీలింగ్ తోటి మాట్లాడుతూ ఉన్నారు. ముందు అది మానుకోండి అని చెప్తా ఉన్నాను.